అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు ఇక్కడికి శ్రీరామ్ వెంకటరత్నం గారు వచ్చి ఉన్నారు. వీరు పనిచేసే షాపు దగ్గరికి స్వామి రోజు వచ్చేవారని, వాళ్ళ ఓనర్తో వారికి అనుబంధం ఉందని ఆ సంఘటనను ఇప్పుడు మనతో పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. అట్లాగే పెద్ద వయసు వారు ముదిగేడు నుంచి కొందరు స్వామి భక్తులను పరిచయం చేసుకుంటున్నాం. వారు గట్టుపల్లి పెంచలయ్య, పల్లాల మహాలక్ష్మమ్మ, బడుగు రమణయ్య. వీరు వాళ్ళ వివాహ సందర్భంగా స్వామిని కలిసిన విషయాలు, వాళ్ళ జీవాలకి బాగలేకపోతే స్వామి చేసిన మేలు, అట్లాగే వాళ్ళకి ఆరోగ్యం బాగలేనప్పుడు స్వామి చేసింది, అవన్నీ ఇప్పుడు మనతో వారి మాటల్లోనే విందాం. నమస్కారం. స్వామి భక్తులకు, భక్తుల సత్సంగానికి శుభ స్వాగతం. ఈరోజు మాఘమాసంలో పూర్ణిమకు ఒకరోజు ముందు, అంటే పండు వెన్నెల రోజుల్లో మనం జరుపుకుంటున్న సత్సంగం ఇది. ఒకసారి మేము స్వామితో గొలగముళ్ళో నిండు వెన్నెల పండు వెన్నెల రోజుల్లో ఉన్నాం. ఆ రోజు ఎలా ఉందంటే స్వామి ఒక ప్రత్యేకంగా ఉన్నారు. వెంకటస్వామి ఎట్లుండేవారంటే ఆయనకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్న అవతూతమూర్తి వారు. ఆయనకు అర్థమయ్యే విశేషాంశాలు మనకి తెలియవు. ఒకవేళ ఆయన ఏదైనా చెప్పినా ఆ పదాల వాక్యాల మధ్య పొంతన మనకు కుదరదు. అయ్యా, అక్కడొక చుక్క పడింది, చుక్క రాలింది అంటాడు. అన్న వెంటనే మధ్యలో ఇంకో వాక్యం, ఇంకో పదం, ఇద్దరు వెళ్ళారు అంటాడు, ఇంకేదో అంటారు. అర్బుదాలు, లక్షలు, కోట్లు, పడగలు ఇలా మాట్లాడతారు. మణులు ఇలా అంటారు. మళ్ళీ ఇంకేదో మాట్లాడతారు. అంటే అవి ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా విందామని మనం ప్రయత్నించామనుకో, అవి ఏవి మనకు సుతరాము అర్థం అవ్వకపోవటం కాక, అది తెలుసుకోవడానికి ప్రయత్నించడంలో కూడా మనకేమాత్రం సానుకూలత కుదరదు. కానీ కొంతసేపు వింటా ఉంటే మనసు శాంతిగా ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా వింటే ఆ దేవలోకపు గంధర్వుడు లాంటి ఆ మహాత్ముడు ఏదో స్పష్టమైన జ్ఞానంతో నిజాన్నే చెబుతున్నాడు అనిపిస్తుంది. అట్లా కాకుండా మామూలు మాటలే విందామంటే మనకు పోలీస్ స్టేషన్లలో, ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో 100 పోలీస్ స్టేషన్లు ఉన్నాయనుకోండి, 100 పోలీస్ స్టేషన్లను కలిపేసి వాటన్నిటినీ ఒక వైర్లెస్ సెట్లు పెట్టుంటాయి. ఈ 100 స్టేషన్లలో ఎవరు మాట్లాడినా 100 చోట్ల వినిపిస్తాయి. ఎవరైనా మాట్లాడచ్చు కానీ 100 చోట్ల వినిపిస్తాయి. అట్లా అన్నీ కలగా పులగమైపోయినట్టు ఆయన మాట్లాడే మాటలేవి మనకు స్ఫురణకు అందవు. కానీ జాగ్రత్తగా గమనిస్తే మాత్రం అందులో ఏదో సత్యస్ఫూర్తి ఉందని, ఆయన పూర్తిగా తెలిసి చెప్తున్నాడని తెలుస్తుంది గమనించాక. అటువంటి అవగాహన ఒక పున్నమి వేళ గొలగముళ్ళో మనకు కలిగింది. ఆయన అపారమైన కృప వల్ల ఏర్పడిన అవగాహన అది. అంటే ఆయన ఏమి చెబుతున్నాడో అది పూర్తిగా కమిట్ అయ్యి, స్పష్టంగా తెలిసి, ఏమాత్రం తేడా లేకుండా చెబుతున్నాడు అనమాట. అది మనకు అర్థం కాదు. అర్బుదము, మణులు, వజ్రాలు, కరుకులు ఇట్లా అంటాడు. అయ్యా అంటారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అయ్యా అంటున్నాడో తెలియదు. పక్కనే ఉండే ఒక అబ్బాయి, ఒక ఆయన ఉంటాడు, ఆయన అనుచరుడు, ఆయన సేవకులలు, ఆయన ఏమంటాడు, అయ్యా అంటాడు. ఒకవేళ 4 సార్లు అని అతను మానేశాడు అనుకో, వెంటనే స్వామి అయ్యా అని, అయ్యా అని అనవేమయ్యా అని చెప్తాడు. అంటే నువ్వు ఒప్పుకునే పని సుక్రమంగా చేయి, లేకపోతే ఒప్పుకోబాకు అన్న సాయిబాబా మాటను ఆయన నిజం చేస్తుంటాడు. కొంచెంసేపు మనం గమనిస్తూ ఉన్నామనుకో, గమనిస్తూ ఉన్నామనుకో, మెల్లగా మన మనసు ఆ గమనింపులోంచి ఒక శాంతికి, ఒక నిశ్చలత్వాన్ని, అనుభూతిని పొందుతూ ఉంటుంది. అది వెంకటస్వామి సాన్నిధ్యంలో చాలా ప్రత్యేకత. విప్పారిన వెన్నెల, అంతా దిగంతాల వరకు వ్యాపించిన వెన్నెలలో గుండం వెలుగుతూ ఉంటుంది. ఎదురుగా స్వామి కూర్చుని ఉంటారు. సాధారణంగా ఆ రాత్రి వేళల్లో ఆయన ఎక్కువ మేలుకుని ఉంటారు. అగ్నిని చూస్తూ ఉంటారు, మధ్య మధ్యలో మాట్లాడుతుంటారు. ఒకసారి అనంతమైన గొప్ప మౌనంలోకి వెళ్ళిపోతారు. ఆ మౌనం ఎలా ఉంటుందంటే, అసలు చిన్న ఆకు గాలి కూడా కదలనంత మౌనం, నిశ్చలం. మనం ఆయన రూపాన్ని చూస్తే మనందరం కళ్ళు మూసుకుంటే కనుగుడ్లు కదులుతాయి, ఆయన కనుగుడ్లు కూడా కదలవు.
ఏళ్ళో కాళ్ళో కదులుతాయి, కదలవు. శ్వాస కొట్టుకుంటుంది అనడానికి జాగ్రత్తగా గుండెను గమనిస్తే ఒకవేళ కదిలితే కొద్దిగా అది కదులుతుంది, అంతే. అంతల నిశ్చల శిలాప్రతిమల అట్లా ఉండిపోతారు. ఒకసారి రోజులు ఉంటారు ఆయన, అట్లాగే మాట్లాడితే కూడా రోజులు మాట్లాడతారు. అట్లాగే ఆయన అంటుంటాడు, ఆయన అద్భుతమైన ఏ జ్ఞానంలోంచో ఆ జ్ఞాన వారధిలోంచి ఆ అమృతత్వంలోంచి మనకు చెబుతూ ఉంటాడు. మనకు అర్థం కాక మనం దానికి అర్థం లేదనుకుంటాం, వాటికి ఖచ్చితంగా అర్థం ఉండే ఉంటుంది. అది ఒక అద్భుతమైన ప్రజ్ఞాశీలమైనటువంటి మహాపురుషుడు ఆయన. అందుకని ఇవాళ అది గుర్తుకొచ్చి మీ అందరితో పంచుకుందాం అనిపించింది. అట్లా తెల్లవారేంతవరకు స్వామి మెలకువగా ఉండి సకల జీవ హితాభిలాషి అయిన పరమయోగి పుంగవుడులాగా ఉంటారన్నమాట. ఆయన ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎప్పుడు చూసినా ఆయన మెలకువగా ఉంటాడు. ఆ గుండాన్ని అలా ఎగదోస్తూనో ఎదురుగా కూర్చొని చూస్తూనో నిశ్చలంగా అలా ఉంటూనో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉంటూనో లేకపోతే అట్లా మాట్లాడుతూనో ఉంటారు. అది మనం ఎవరమన్నా వెళ్ళామనుకు అసలు ఆయనకు అసలు ఈ లోకస్పృహ ఉన్నట్టే ఉండదు. మనలో వాళ్ళు ఎవరైనా పోయి స్వామి అన్నారనుకో, కొన్ని క్షణాలు మౌనం, ఆ తర్వాత మళ్ళీ అడిగారు, చివరికి అంటాడు ఏవయ్యా అంటారు. ఆ సున్నితము మృదువైన దానికి ఆయన కొన్నిసార్లు సమాధానం చెబుతారు, కొన్నిసార్లు వీళ్ళు ఒకటి అడిగితే ఆయన ఇంకోటి చెబుతారు. ఏది ఏవైనా ఆయన అత్యుత్తమంగానూ మనం కాకుండానూ ఉంటుంది. ఆయన ప్రవర్తన సర్వశ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి మహాత్ముల ఎదుట మనం ఎలా ప్రవర్తించాలో చాలా నేర్చుకోవాలి. సత్సంగాల ద్వారా అది కానీ ఎవరికైనా వస్తే ఎంతో మేలైనట్టు మనం గ్రహించవచ్చు. పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు ఇట్లాంటి విషయాలు ఎన్నింటినోనో చెప్పేవారు. ఆ క్రమంలో వివరించిన సత్పురుషులు వెంకయ్య స్వామి వారు కూడా ఉన్నారు. ఇటీవల అనేక మంది ఏం చెబుతున్నారంటే, మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్న ఈ సత్సంగం మాకెంతమందికో ఎంతో శాంతిని, తృప్తిని, సంతోషాన్ని పంచుతుంది. మాకు ఆధ్యాత్మికంగా ఉండే ఎన్నో అనుమానాలను సంవృత్తి సంతృప్తపరిచి ఆ అనుమానాలు నివృత్తం చేస్తోంది. ఆ విధంగా మాకెంతో మేలు జరుగుతోందని ఎందరో చెబుతున్నారు. అందువల్ల పరమ పావనమైన స్వామి కృపకు, భగవంతుడి దయకు మనం కృతజ్ఞతాంజలి ఘటిస్తూ మనం ఈ సత్సంగాన్ని ఇలాగే కొనసాగించుకుందాం. ఈ సత్సంగంలో ఉన్న విశేషం ఏంటంటే, వీరు రావడం కానీ ఊరి నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళినటువంటి ఆ భక్తులు వెళ్ళడం కానీ ఇవన్నీ ఆయన నిర్ణయంలో, ఆయన కృపలో భాగంగా ఉందనే మనం విశ్వసించి స్వామి కృతజ్ఞత చెప్పుకొని ఈ కార్యక్రమం కొనసాగించుకుందాం. అది ఆ విధంగా ఇప్పుడు ఈ సోదరుడు స్వామితో తనకున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. ఇది మన ఇంట్లో వాళ్ళతో సరదాగా సంతోషంగా చెప్తున్నాడు, చెప్పండి. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే ఈరోజు భాస్కర్ రెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో మరి సోదర సోదరీమణులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి భక్తులకు అందరికీ కూడా నా యొక్క సాదర అభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను తెలియజేయడం ఏంటంటే, వెంకయ్య స్వామి అంటే భగవాన్ వెంకయ్య స్వామి గారు నాకు 22 సంవత్సరాల పైనుంచి కూడా నేను ఆయన దేవస్థానానికి వెళుతూ రావడం జరుగుతూ ఉంది. కానీ 2 సార్లు చనిపోయి మళ్ళీ కూడా బ్రతకడం కూడా జరిగింది. ఎందుకంటే 72 గంటల సేపు అసలు నేను ఉన్నానో లేనో కూడా తెలియనటువంటి పరిస్థితి జరిగింది. ఇంకొకసారి 24 రోజుల్లో అసలు ఏం జరిగిందో తెలీదు, ఏం పెట్టారో తెలీదు, ఏం తిన్నానో తెలీదు, ఎక్కడ ఉన్నానో తెలీదు. నేను ఒకటే అనుకున్నాను, నాకు అప్పుడు మొదటి నుంచి కూడా వెంకయ్య స్వామి అంటే చాలా గౌరవం, అభిమానం, భక్తి ఉండేది. నేను ఇంతకుముందు ప్రతి శనివారం నేను గొలగుడికి వెళ్ళేసి అక్కడ ఆ నాయన దర్శనం చేసుకుని భోంచేసుకుని అక్కడే పడుకునే వచ్చేవాడిని. అప్పుడు నేను అనుకున్నట్టుగానే జరిగేది. ఆ వెంకయ్య స్వామి దగ్గర మామూలుగా మన సహజమైనటువంటి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయనేది నా ఆశాభావం. రెండు కూడా కరెక్ట్గానే జరిగాయి నా విషయంలో. ఎందుకంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి పలాన సర్టిఫికేట్లు తీసుకురావాలని చెప్పేసి పలానా రోజున ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పారు. శనివారం రోజు నేను గొలగముడికి వెళ్ళాను. అంతకుముందు నేను ప్రతి వారం వెళ్ళినప్పుడు నాకు సర్టిఫికేట్ లేదు. అప్పుడు వెంకయ్య స్వామితో చెప్పేవాడిని, నాయన నాకు సర్టిఫికేట్ లేదు, నువ్వు ఎప్పుడు కూడా ఎప్పుడు అడిగినా
నువ్వేం చెప్పడం లేదు, ఏం చేయడం లేదు నాయనా అని అడుగుతూ ఉండేవాడిని. ఆ రోజు కూడా అడిగాను, నాయనా సోమవారం ఇంటర్వ్యూ అన్నావు, ఇంతవరకు సర్టిఫికేట్ లేదు, మరి ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు మాత్రం నాకు దగ్గరుండి ఈ పని చేసి పెట్టాలా, లేకపోతే నా నీ ఇష్టం నాయన అని చెప్పాను. ఆ తర్వాత తెల్లవారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాయన ఓం నారాయణ ఆదినారాయణ నువ్వే కాపాడాలి నాయన అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇప్పుడు వెళ్ళాను. ఇట 25 మంది చూశారు, కానీ అసలు సర్టిఫికేట్ లేదేమో ఏమయ్యా అని ఒక్కరు కూడా నన్ను అడగలేదు. ఆ సర్టిఫికేట్ గురించే ఎవరు పట్టించుకోలేదు అసలు. మళ్ళీ తర్వాత మళ్ళీ వారం మళ్ళీ శనివారం మళ్ళీ ఆయన దగ్గర వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాను. మాది స్వామినాథ షాప్ అమ్మ, స్వామినాథ వేస్తూ ఉండేనంటే ఒక కస్టమర్కి ఆయన సెట్టుగాని రమ్మను సెట్టుగాని రమ్మను చూడాలని చెప్పాడంట. ఆ అబ్బాయితో వెళ్ళిపోయాను. అక్కడికి పోయాను, అక్కడ ఆయనతో ఇల్లు గల ఆయనతో మాట్లాడాను. మిద్దె మీదకి ఎక్కి స్వామినాలు స్వామినాలు కట్టేసి అయిపోవచ్చింది. ఆ గోడ మీద పెట్టగోడ మీద అలా చేయి పెట్టాను. బర్బర్ బర్ర ఎక్కడో నేను రైలు పరిగెత్తుంది ఏమనుకున్నా, తీరా చూస్తే నాకు అసలు చూపు కనిపించలా, మాట నా మాట పక్కన కింద ఉండి ఎవరికి కనిపించలా. కాసేపటికి అక్కడ కాళ్ళు చేతులు అన్నీ వాసిపోయినాయి అనుకుని నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇంకా నా భార్య పిల్లలను చూడలేని ఈరోజు అనిపించేసింది, అనిపించేసి నా కళ్ళలో నీళ్ళు గారిపోయాయి. మే ఆ పక్కనే ఇది ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఒక్కసారి డమ్ అని పేలిపోయింది ఆ ట్రాన్స్ఫార్మర్. అది ఎప్పుడైతే పేలిపోయిందో అప్పుడు బతికిపోయాను. పెద్దాసుపేట తీసుకుపోతే డాక్టర్ రమణయ్య సార్ గారు అని ఇప్పుడు ఉన్నారు సర్జన్ గారు, ఆ న్యూరో సర్జన్. ఆయన 72 గంటలు జరిగితే ఈ తర్వాత ఆయన బతికేది బతకని చెప్తానయ్యా అని చెప్పాడంట. బాగా మళ్ళీ యథాప్రకారంలో మళ్ళీ మనిషిలాగా వచ్చేసి బాగానే మాట్లాడుతా అందరిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నానంట. మన ఎందుకు శనివారం ఒక 4 వారాల ముందేమో, ఒక నెల ఉంటుందేమో అంతే. ఆదివారం రోజు 8 గంటలకు బజార్కు వచ్చాను, సామాన్ తీసుకున్నాను. సామాన్ తీసుకున్నది అక్కడే తెలుసు నేను బజార్లో. మళ్ళీ ఎక్కడికి ఎక్కడ పడిపోయినా తెలియదు, ఎక్కడ కొట్టేశారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, అసలు ఏం తెలియదు. రోడ్డు పక్కన బారేస్తారంట. ఇక్కడ బక్కబడిపోయేసి బ్లడ్ అంతా కారిపోయేసి బ్లడ్ ప్లాట్ అయిపోయేసి అసలు నాకు అసలు ఏం జరిగిందో తెలియలేదు. అసలు ఇటీవల అంతా నెల కూడా కాలేదు జరిగి. ఇప్పుడే ఒక 10 రోజుల నుంచి షాపుకు పోతున్నా, కానీ పోయినా కూడా ఇప్పుడు కొంతమందిని కనుక్కుంటున్నా, కొంతమందిని గుర్తుపట్టలేకపోతున్నా. ఇప్పుడు కొంచెం చాలా వరకు పర్వాలా. అయితే ఈరోజు నేను బ్రతికి ఇంత మాత్రం మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే నిజంగా అది నా గొప్పతనం కాదమ్మా. ఆ వెంకటేశ్వరరావు ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి పవరే తప్ప నాకు మరొకటి కాదని మీ అందరికీ సభాపూర్వకంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన భాస్కర్ రెడ్డి నాయన్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు వీలైనంత వరకు నేను వస్తుంటానని కూడా మనవి చేస్తున్నానమ్మా. నేను ఒక ఓనర్ దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నామ్మా. అప్పట్లో వెంకటేశ్వరం వచ్చేసి నేరుగా వాళ్ళ అంగడి దగ్గరికి వచ్చాడంట. అప్పుడు మా ఈయనకు ఆయన వెంకటేశ్వరం అని తెలియదు, ఈయన ఎవరు ఆయనకు తెలియదు, ఇద్దరికి తెలియదు. కానీ వెంకటేశ్వరం తెలుసు, ఈయన పడే బాధలు తెలుసు. అప్పుడు ఈయన చూసేసి ఆయన అన్నాడంట, మా పెద్ద ఆయన, అయ్యా పెద్ద ఆయన వచ్చావు కదా, మంచి గుడలు కట్టుకొని రాకూడదా అన్నాడంట. ఈయన వెంకటేశ్వరం ఒకసారి నవ్వేసి కమ్మైపోయాడంట. ఆయన రిక్షా ఆయన పిలిచి ఈ పెద్ద ఆయన తీసుకెళ్ళి ఆ రొట్టెల పండుగ దగ్గర స్నానం చేపించుకొని తీసుకురమ్మని చెప్పి రిక్షాలో పంపించండి. ఈయన రిక్షాలో పోయేటప్పుడు అంతా తొక్కుని తొక్కుని పోయాడంట. అక్కడ పోతానే డబగ్గిని దూకేశాడంట ఆ నీళ్ళల్లో, మళ్ళీ ఇంకా బయటికి రాలేదంట. ఈ రిక్షా ఆయన చూసి ఏ పక్క పోయాడా ఎట పోయాడా అని ఎతికి ఎంతసేపు ఎతికితే ఈ పెద్ద ఆయన కనిపించలేదంట. ఆయన చూసి ఇంకా అరగంట సేపు చూసి లాభం లేదని చెప్పేసి మా పెద్ద ఆయనకు వచ్చి చెప్పండి, అయ్యా ఆయన నీళ్ళలో దూకింది తెలుసు కానీ ఇంకేమైపోయింది తెలియలేదు, నేనేం చేయలేను నా వల్ల కాదని చెప్పాడంట. ఓహో ఆయనకు అప్పటికి అర్థం కాలేదంట. అట్టా ఒక 4-5 వారాలు వస్తూ ఉన్నాడు. ఈయన మళ్ళీ వారం వచ్చేటప్పటికి మళ్ళీ వచ్చేదంట వెంకటేశ్వరం. ఈయన ఏం వలకుండా ఆయన మళ్ళీ పంపించేది స్నానం చేపించి తీసుకురమ్మదంట. ఆయన దూకేది తెలుస్తుంది కానీ మళ్ళీ వచ్చేది తెలియదంట. వెంకటేశ్వరం తీసుకుపోయి తీసుకొచ్చిన రిక్షా ఆయన కూడా ఈయన కూడా బాగానే సంపాదించుకున్నాడమ్మా. 5 అంకణాల స్థలం కొని 5 అంకణాలు రేకులీళ్ళు కట్టేసి బ్రహ్మాండంగా భార్యాభర్తలు ఇద్దరున్నారు. పిల్లలు లేకపోతే ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో తీసుకొచ్చుకొని సాక్కొని వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ ఇంటి పేరు నిలబెట్టుకున్నారమ్మా.